భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగూరులో మహాత్మాగాంధీ 150వ జన్మదిన వేడుకలను రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనుగూరు జెడ్పీటీసీ పోషం నరసింహారావు, రోటర్ క్లబ్ అధ్యక్షులు వట్టం రాంబాబు, పలు విద్యా సంస్థలు, పట్టణ వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ సమాజం ఉండాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఆయన గారు స్వేచ్ఛ అలాగే మరియు అహింస, రెండోది స్వచ్ఛ భారత్ కోరుతున్నారు. స్వచ్ఛ భారత్ అంటే ఈ భారతదేశం మొత్తం కూడా శుభ్రంగా ఉండాలి అంటే, ఈ రోజున పరిస్థితి ప్లాస్టిక్ భూతం పట్టి పీడిస్తూ ఉంది ఈ భారతదేశం మొత్తాన్ని. కాబట్టి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో భావితరాలకు మన భారతదేశాన్ని ప్రశాంతమైనటువంటి జీవనం కానీ, ప్రశాంతమైనటువంటి వాతావరణం కానీ మన భావితరాలకు ఇవ్వాలంటే మనమందరం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం పోరాటాలు చేయక్కర్లేదు, దానికోసం మనమేమి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మనంతటా మనంగా స్వతంత్రంగా ప్రతి ఒక్కరం ఈ ప్లాస్టిక్ని విడనాడే దానిలో భాగంగా ప్రతి ఒక్కరం కూడా ఏం లేదు, మన వంతుగా ముందు మనం మార్కెట్కి వెళ్ళి ఏదైనా పర్చేజ్ చేసినా ఏదైనా తీసుకొచ్చినా కూడా అవన్నింటినీ కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి సంచులు, పాత రోజుల్లో భాగంగా మనం సంచులు పేపర్ ద్వారా కానీ గోనె సంచులు కానీ రకరకాల సంచులు తీసుకెళ్ళి మనం కొనుక్కునేటటువంటి వస్తువులు అన్నింటినీ కూడా మనం ఖరీదు. మన భారతదేశాన్ని దోపిడీ చేసినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని వెళ్ళగొట్టేదానికోసం ఆయన నాయకత్వంలో అనేక మంది త్యాగమూర్తులు, భగత్ సింగ్, అల్లు సీతారాం రాజు, సుభాష్ చంద్రబోస్ లాంటి అనేక మంది త్యాగమూర్తులు వాళ్ళ యొక్క ప్రాణాలు బలిదానం చేసి ఇలా భారతదేశ స్వేచ్ఛ కోసం, వారి యొక్క హక్కుల కోసం ఇవాళ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి పది చూసాం. గాంధీ గారు అహింస మార్గం కాకుండా, హింస మార్గం కాకుండా అహింస మార్గమైన మన భారతదేశానికి స్వతంత్రం రావాలని అనేక సందర్భాల్లో భారత ప్రజలకు ఆనాడు ఉద్దేశించినటువంటి పది చూసాం. ఆ నాయకత్వం అనేక ఉద్యమాలు, ఉప్పు సత్యాగ్రహం కానీ, దడి సత్యాగ్రహం కానీ, అనేక ఉద్యమాలతోటి ఇలా భారతదేశ యావత్ని ఆయన ఒక తాటి మీద నడిపి ఏదైతే ఏళ్ళు నూలుకొని 200 సంవత్సరాల పాటు మన భారతదేశాన్ని దోపిడీ చేసిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని ఎల్లగొట్టినటువంటి చరిత్ర